ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయదుండు విమోగించిందని చెప్పలేదు అంటే సర్క్యులర్ మరి 44 డివిజన్లు విజయం సాధించింది. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి ఇది వైసీపీ అంటే వైసీపీ జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆదరణ ఉంది అనేటువంటి కోణంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ చెప్పిన ఒకటే ముఖ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2024లో కూడా వైసీపీదే రాసి పెట్టుకోండి అనేటువంటి కోణంలో ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ రాజకీయ నాయకులైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామనే చెప్తారు కానీ ఓడిపోతారని ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నేను చాలాసార్లు ప్రస్తావించాను, ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదన్నా వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లేకపోతే ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ వచ్చినా కూడా అధికార పార్టీకే ఎక్కువ మొగ్గు ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే అధికారులందరూ వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి ఒకవేళ ఎవరన్నా ముందుకు వచ్చి ఏదైనా చేయాలని చూసినా కూడా తర్వాత వాళ్ళకి బ్యాండ్ పడిపోయింది కాబట్టి ఇది వాస్తవం. కాబట్టి అందరూ వాళ్ళకే సహకరిస్తారు కాబట్టి గెలుపు అనేది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి దీన్ని పట్టుకొని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అని గమనించకుండా ఇదే రిజల్ట్ని ఇదే వాస్తవమైన రిజల్ట్ అనేటువంటి కోణంలో ఈ ఎవరైతే ఉన్నారో ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలియజేయకుండా ఇప్పుడున్నటువంటిదే మందే అనేటువంటి కోణంలో ఆయనకి లేనిపోని అని కానీ చెప్తే, లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితిని గమనించుకోకపోతే మరి పరిస్థితులు తిరగబడేటువంటి అవకాశం ఉంటాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు అని మట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకపోవటం వల్లే చాలా నష్టం జరిగింది. ఇక ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటారా, గెలుపు గెలిచారు కాబట్టి ఎవరైనా చేస్తూ ఉంటారు. ఇంకా విజయసాయి రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకు వేశారు, ఆయన ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు వేస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రాసి పెట్టుకోండి 2024 కూడా మేమే అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ప్రచారంలో ఏం చెప్పారు, 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉండాలనుకుంటున్నాను అనేటువంటి కోణంలో ఆయన ప్రస్తావించారు. ఆశ ఉండొచ్చు, ఒక గెలుపు మిగతా గెలుపుల్ని ప్రభావితం చేస్తుంది అనుకోవటం మాత్రం, అంటే మెయిన్గా జరిగేటువంటి ఎలక్షన్స్ ప్రభావితం చేస్తుంది అనుకోవటం మాత్రం, మరి ఏ కిందకు వస్తుందో ఏ కోణంలో వస్తుందో ఎవరికొకరు అర్థం చేసుకుంటే బెటర్.